హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బొమ్మరిలు ఫుడ్స్ అండ్ లాగ్స్. ఈరోజు నేను ముందుగా లాస్ట్ వీడియోలో నేను అడిగిన చిల్పి ప్రశ్నకి అయితే మీకు ఆన్సర్ చెప్తానండి. అందరూ తినడానికే నన్ను కొంటారు, కానీ నన్ను ఎవరు తినరు. ఆన్సర్ వచ్చైతే ప్లేట్ అండి. మనం అన్నం తినడానికి, టిఫిన్ తినడానికి ప్లేట్లు కొంటాం, కానీ ప్లేట్ని అయితే తినం కదండి. ఇదే ఆన్సర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ మటన్ కర్రీ అండి. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, చపాతీలోకి, ఏ రెసిపీలోకైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని క్లీన్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ నేను కర్రీ వండడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. మనకి మటన్ అయితే ప్రెషర్ కుక్కర్లోనే బాగా కుక్ అవుతుంది. దీంట్లోకి కొద్దిగా అంత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ని లైట్గా హీట్ అవనిద్దాము. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 పెద్ద సైజు ఆనియన్స్ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ని ఒకసారి కలిపేసుకొని బాగా వేగనిద్దాము. ఇక్కడ చూడండి, కొద్దిగా అయితే వేగిపోయాయి కదా. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇదంతా ఒకసారి బాగా కలిపేద్దాం. ఉల్లిపాయలు ఇంకాస్త వేగాక దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు పేస్ట్ బదులు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ గరం మసాలా పేస్ట్ వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గరం మసాలా పేస్ట్లోకి నేను ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి మనం కాస్త ఉల్లిపాయలు వేగిపోయాక దీంట్లోకి మటన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. దీని మీదకి రివర్స్లో మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. ఇక్కడ చూడండి, మనకి లైట్గా మగ్గాక మటన్లో వాటర్ కంటెంట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇలా 5 నిమిషాలు అయితే దీన్ని మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు కారం సరిపోకపోతే తర్వాత మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాస్త వేగిపోయాక దీంట్లోకి నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే మటన్ నుంచి ఇంకా మనకి వాటర్ కంటెంట్ అనేది అయితే వస్తుంది. దీని మీద ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 6 నుంచి 7 విజిల్స్ అయితే రానిద్దామండి. ఇక్కడ చూడండి, నాకు మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకాస్త వాటర్ కంటెంట్ అయితే ఉంది కదా, అది కూడా దగ్గరికి అయిపోయే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకుందాము. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసి దింపేటప్పుడు మీరు కాస్త అంత కొత్తిమీర యాడ్ చేసుకొని కాస్త మటన్ మసాలా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాది చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకని నేను ఇలా చెప్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. అయితే నేను చెప్పిన స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే మీరు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.